హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మెలెఫిసెంట్ 2014లో వచ్చింది ఈ ఫ్యాంటసీ డ్రామా. చాలా బాగుంటుంది మూవీ, మీకు బాగా నచ్చుతుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఇలాంటి మూవీస్ ఇంకా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ని కొట్టి ఉంచండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, నాకు ఇంకా వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మూవీ స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్లోనే మెలెఫిసెంట్ అనే అమ్మాయి కనిపిస్తుంది. తను ఒక అడవిలో ఉంటూ ఉంది. ఆ అడవిలో చాలా విచిత్రమైన జంతువులు ఉంటాయి. మెలెఫిసెంట్లో చాలా శక్తులు ఉంటాయి. ఒకరోజు ఆ అడవికి ఒక కుర్రాడు వస్తాడు. మెలెఫిసెంట్ ఎప్పుడూ మనుషులను చూసి ఉండదు. ఆ కుర్రాడు అడవిలో ఉన్న మిగతా వింత జంతువులను చూసి దాక్కుంటాడు. అప్పుడు మెలెఫిసెంట్ ఆ కుర్రాన్ని బయటకు రా అని పిలుస్తుంది. దాంతో ఆ కుర్రాడు బయటకు వస్తాడు. ఆ కుర్రాడు అడవిలోంచి ఏదో దొంగిలించి ఉంటాడు. దాన్ని మెలెఫిసెంట్ తీసుకొని నీళ్ళల్లో వేస్తుంది. తర్వాత ఆ కుర్రాడిని అడవి నుంచి బయట వదలడానికి వస్తూ ఉంటుంది. ఆ కుర్రాడి పేరు స్టెఫన్. ఆ కుర్రాడు అడవికి దగ్గరలో ఉన్న రాజ్యంలోనే ఉంటాడు. ఆ అడవి బయట పెద్ద రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి రాజు పేరు హెన్రీ. మెలెఫిసెంట్ ఉంటున్న అడవిని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంటాడు అతను. ఇక్కడ స్టీఫన్ మెలెఫిసెంట్తో తనకి ఎవరు లేరు అని చెప్తాడు. దానికి మెలెఫిసెంట్ కూడా నాకు ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉంటున్నానని చెప్తుంది. అలా ఆ కుర్రాడు వెళ్ళిపోతూ మళ్ళీ నేను ఇక్కడికి వస్తే నన్ను కలుస్తావా అంటాడు. దానికి మెలెఫిసెంట్ నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడం నీకు మంచిది కాదు అంటుంది. కానీ స్టెఫన్ మాత్రం తప్పకుండా మళ్ళీ వస్తాను అని తన చేయి పట్టుకుంటాడు. అంతలో సడన్ గా మెలెఫిసెంట్కి షాక్ కొడుతుంది. అప్పుడు ఆ కుర్రాడు ఏమైంది అని అడుగుతాడు. దానికి మెలెఫిసెంట్ నువ్వు పెట్టుకున్న రింగ్ వల్ల ఇలా అయింది, ఎందుకంటే అది ఐరన్ది కాబట్టి, నాకు ఐరన్ తగిలితే నేను కాలిపోతాను అంటుంది. తర్వాత స్టీఫన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి మళ్ళీ వస్తాడు. అలా చూస్తూ ఉండగానే ఇద్దరు చాలా దగ్గర అవుతారు. రోజు కలుస్తూ ఉంటారు. వాళ్ళ స్నేహం ప్రేమగా కూడా మారుతుంది. ఇద్దరు పెద్ద అవుతారు, ఇష్టంగా కిస్ కూడా చేసుకుంటారు. అలా రోజులు గడిచే కొద్దీ మెలెఫిసెంట్ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఆ అడవి మొత్తాన్ని తనే కాపాడుతూ ఉంటుంది. స్టీఫన్ కొన్ని రోజుల వరకు మళ్ళీ అడవికి రాడు. తను వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది మెలెఫిసెంట్. మనుషుల ద్వేషాలు మోసాల గురించి మెలెఫిసెంట్కు అంతగా తెలీదు, ఎందుకంటే తను అడవిలోనే ఉంటుంది, అందరితో మంచిగా ఉంటుంది కాబట్టి. అప్పుడే ఆ అడవిని ఆక్రమించుకోవడానికి కింగ్ హెన్రీ వస్తాడు. అంతలో ఆ రాజుకి అడ్డుగా వచ్చి నువ్వు ముందుకు రాకు అంటుంది మెలెఫిసెంట్. అప్పుడు హెన్రీ నేను ఎవరికి భయపడను, నేనే రాజుని ఇక్కడ అంటాడు. దానికి మెలెఫిసెంట్ నువ్వు రాజువే కానీ నాకు కాదు, ఇక్కడ కాదు అంటుంది. అప్పుడు ఆ కింగు నాకు దీని తల కట్ చేసి ఇవ్వండి అని తన సైన్యానికి చెప్తాడు. అలా సైన్యం మొత్తం అడవి మీదకి వెళ్తూ ఉంటారు. అప్పుడు అడవిలోంచి వింత వింత జంతువులు ఇంకా చాలా భయంకరమైనవి కూడా వస్తాయి. ఆ సైన్యాన్ని మొత్తం కొడుతూ ఉంటాయి. అలా పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ. అలా మెలెఫిసెంట్ ఆ కింగుని కింద పడేసి చంపబోతుంది. దాంతో సైన్యం మొత్తం భయపడి పారిపోతారు. తర్వాత కింగ్ ఆరోగ్యం పాడవుతుంది. మెలెఫిసెంట్ చేతిలో ఓడిపోయాను అని బాధలో ఉంటాడు. అతను తన వాళ్లతో చెబుతాడు, నేను ఆ అడవిని ఆక్రమించుకొని అందులో ఉన్న సంపద మొత్తం దోచుకోవాలి అనుకున్నాను, కానీ అది జరగలేదు, వాళ్ళ చేతుల్లో ఓడిపోయాం. అందుకే ఎవరైతే ఆ మెలెఫిసెంట్ని చంపుతారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేసి నా రాజ్యాన్ని మొత్తం తన చేతుల్లో పెడతాను అని అంటాడు. అక్కడే స్టీఫన్ కూడా ఉంటాడు. కింగ్ చెప్పేది విని ఆ అడవికి వెళ్తాడు. అక్కడ తను మెలెఫిసెంట్ని కలుస్తాడు. అక్కడికి తను చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటాడు. అయినా తనని క్షమిస్తుంది మెలెఫిసెంట్, ఎందుకంటే తను ప్రేమిస్తుంది కాబట్టి. అప్పుడే స్టీఫన్ తనతో, నిన్ను ఆ కింగు వేరే వాళ్లతో చంపించాలని చూస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. మెలెఫిసెంట్ స్టీఫన్ మాటల్ని నమ్ముతుంది. అలా నైట్ చాలాసేపు మాట్లాడుకుంటారు ఇద్దరు. అప్పుడే స్టీఫన్ తనకి నీళ్లు ఇస్తాడు. అందులో మత్తు మందు కలిపి ఉంటాడు. అలా నీళ్లు తాగి అక్కడే పడుకుండిపోతుంది మెలెఫిసెంట్. అప్పుడే స్టీఫన్ కత్తి తీసి అలా మెలెఫిసెంట్ని చంపాలి అనుకుంటాడు, కానీ తను చంపలేకపోతాడు. తర్వాత మార్నింగ్ మెలెఫిసెంట్ నిద్రలేచి చూస్తే తన రెక్కల్ని కట్ చేసుకొని పోయి ఉంటాడు స్టీఫన్. ప్రేమించిన వాడు మోసం చేశాడు అని చాలా ఏడుస్తుంది. తనకి ఇష్టమైన ఎంతో శక్తివంతమైన రెక్కల్ని తన నుండి వేరు చేసి తీసుకెళ్లారని బాధపడుతుంది. తర్వాత ఇక్కడ స్టీఫన్ మెలెఫిసెంట్ రెక్కల్ని తీసుకువచ్చి కింగ్కి ఇచ్చి, నేను నీ పగని తీర్చాను, తనని చంపేశాను అంటాడు. అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కింగ్. తర్వాత తన మాట ప్రకారమే స్టీఫన్ని ఆ రాజ్యానికి రాజును చేసి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక్కడ మెలెఫిసెంట్ చాలా కష్టం మీద అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. తను ఎక్కడికి వెళ్లాలన్నా నడిచే వెళ్తుంది, ఎందుకంటే తనకి ఇప్పుడు రెక్కలు లేవు కాబట్టి. తను జరిగిన మోసంతో పూర్తిగా మారిపోతుంది, ఈవిల్గా మారుతుంది. తర్వాత ఒక వ్యక్తి ఒక జంతువుని అతి క్రూరంగా వేటాడడం చూస్తుంది మెలెఫిసెంట్. అతన్ని పూర్తిగా మనిషిలా మారుస్తుంది. దాంతో ఆ మంచి వాళ్ళ మారిన అతను థ్యాంక్స్ చెప్తాడు మెలెఫిసెంట్కి. నా జీవితం మొత్తం నీతోనే ఉంటా, నీకోసమే పనిచేస్తాను అంటాడు. అతని పేరు డివల్.
తర్వాత మెలెఫిసెంట్ కి తెలుస్తుంది స్టీఫన్ ఎందుకు ఇలా చేశాడు అని. తను రాజు అవ్వడం కోసం ప్రేమ అనే ముసుగును అడ్డు పెట్టుకుని తనని మోసం చేశాడు అని చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ అడవిని మొత్తం ఒక డార్క్ కింగ్డమ్ లా మార్చేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్టీఫన్ కి కూతురు కూడా పుడుతుంది. ఆ విషయం మెలెఫిసెంట్ కి తెలిసి ఆ రాజ్యంలోకి వస్తుంది. తను ఆ పాపను చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇంకా అందంగా తయారవుతుంది పెద్దయ్యే కొద్దీ. ఈ అమ్మాయిని చూడగానే అందరూ ప్రేమిస్తారు. కానీ ఎప్పుడైతే తనకి 16 సంవత్సరాలు వస్తాయో అప్పుడే తను చనిపోతుంది అని శాపం పెడుతుంది. స్టీఫెన్ తన కాళ్ళపై పడి అలా చెయ్యొద్దు అని క్షమించు అని అడుక్కుంటాడు. కానీ తను వినదు. ఇంకా అడుక్కుంటాడు, కావాలంటే నన్ను శిక్షించు అంటాడు. అప్పుడు మెలెఫిసెంట్, అయితే తను పుట్టినరోజు నాడు నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే తనను కిస్ చేస్తే తను బతికిపోతుంది, లేదంటే ఆ రోజే తను చనిపోతుంది అని చెబుతుంది. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నుంచి స్టీఫెన్ చాలా భయపడుతూ ఉంటాడు. తన కూతురుని 3 వింత ఆడవాళ్ళకి ఇస్తాడు. తన కూతురు పేరు అరోరా. స్టీఫెన్ వాళ్ళతో ఆ పాపని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళండి, తనకు 16 సంవత్సరాలు పూర్తయిన వెంటనే తనని ఇక్కడికి మళ్ళీ తీసుకురండి అని చెప్తాడు. అప్పుడే మెలఫిన్స్ పెట్టిన శాపం పోతుంది అంటాడు. తర్వాత తన సైన్యాన్ని మెలఫిసెంట్ని చెప్పడానికి అడవికి పంపిస్తాడు. కానీ మెలెఫిసెంట్ మాత్రం తన పవర్స్తో ఆ అడవి మొత్తాన్ని ఆక్రమించుకొని ఒక గోడలా కట్టి ఉంటుంది. ఆ వాల్ దాటి అందులోకి ఎవరూ వెళ్ళలేరు. స్టీఫెన్ మనుషులు అక్కడికి వచ్చి ఆ వాల్ని తగలబెట్టడానికి మంటలు పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల ఏ పని అవ్వదు. ఆ విషయం స్టీఫెన్కి తెలిసి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేకపోతాడు. తర్వాత ఇక్కడ మెలెఫిసెంట్కి తెలుస్తుంది స్టీఫెన్ కూతురు అరోరా ఎక్కడ ఉందో అని. అక్కడికి వెళ్తుంది, ఆ పాపని భయపెట్టడానికి చూస్తుంది. కానీ ఆ పాప చాలా చిన్నగా ఉంది. తనను చూసి ఆ పాప నవ్వుతూ ఉంటుంది. అలా తను కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా అరోరాని తను తన పక్షి అయిన డివెల్ ఇద్దరు కనిపెట్టుకుని ఉంటారు. అలా అరోరా పెద్ద అవుతూ ఉంటుంది. ఒకరోజు అరోరా ఒక చీతకొక చిలుక వెనక వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ కింద పడిపోబోతుంది. అరోరాను చూసుకోవాల్సిన 3 లేడీస్ మాత్రం తను వెళ్ళేది గమనించరు. ఇక్కడ అరోరా కింద పడిపోతుంది. కానీ మెలెఫిసెంట్ తన పవర్స్ని ఉపయోగించి అరోరాని కింద పడకుండా కాపాడుతుంది. అలా అరోరాను చూస్తూ మెలెఫిసెంట్ కూడా మంచిగా మారిపోతుంది తన విషయంలో. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అరోరా పెద్ద అవుతుంది. మెలెఫిసెంట్ చెప్పినట్టు తను చాలా అందంగా అవుతుంది. అలా అరోరాకి 16 సంవత్సరాలు వస్తాయి. ఒకరోజు అరోరా మెలెఫిసెంట్ అడవికి కట్టిన వాల్ దగ్గరికి వచ్చి అందులో ఏముందో చూడాలి అనుకుంటుంది. అలా అందులోకి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. అలా ఒకరోజు మెలెఫిసెంట్ తనని లోపలికి తీసుకొని వెళ్తుంది. కానీ అరోరా ముందుకు మాత్రం మెలెఫిసెంట్ రాదు. అరోరాకి మాత్రం తెలుసు తన చుట్టుపక్కల ఎవరో ఉన్నారు అని. అప్పుడే మెలెఫిసెంట్తో ఎవరైనా సరే నా ముందుకు రండి అంటుంది అరోరా. అలా మెలెఫిసెంట్ తన ముందుకు వస్తుంది. అప్పుడు అరోరా తనతో, నాకు తెలుసు నువ్వు నా గాడ్ మదర్వని, చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కనే ఉంటూ నన్ను కాపాడుతూ ఉన్నావని అంటుంది. నేను ఎప్పుడు నిన్ను గమనిస్తూనే ఉండేదాన్ని అంటుంది. అక్కడే పక్కన ఉన్న పక్షి డివల్ని చూసి నిన్ను కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అంటుంది. తర్వాత ఇక్కడ కింగ్ స్టీఫెన్ చాలా బాధలో ఉంటాడు. తను మెలెఫిసెంట్ని ఏం చేయలేకపోయాను అని గదిలో తనను తాను బంధించుకొని ఉంటాడు. తన భార్య ఆరోగ్యం కూడా బాగా పాడవుతుంది. కానీ స్టీఫెన్ మాత్రం ఏమీ పట్టించుకోడు. మెలెఫిసెంట్ ఎప్పుడు చనిపోతుందని చూస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ అడవిలో మెలెఫిసెంట్ అరోరా చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. అప్పుడే మెలెఫిసెంట్కి అనిపిస్తుంది తను ఈ పుట్టినరోజుకు చనిపోతుంది తన శాపం వల్ల అని. తన పుట్టినరోజు కూడా దగ్గరలోనే ఉంది అని. మెలెఫిసెంట్ అరోరా దగ్గరికి వెళ్ళి తను ఇచ్చిన శాపాన్ని రిటర్న్ తీసుకోవడానికి చూస్తుంది. తన శక్తి మొత్తం ఉపయోగిస్తుంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే తన శాపం ఇచ్చే ముందు ఏ శక్తి కూడా ఈ శాపాన్ని నిరోధించలేదు అని ఉంటుంది. అందుకే తను ఏం చేయలేకపోతుంది. చాలా బాధపడుతుంది. ఎందుకంటే అరోరా అంటే మెలెఫిసెంట్కి చాలా ప్రేమ ఉంటుంది ఇప్పుడు. తర్వాత ఒకరోజు అరోరా మెలెఫిసెంట్తో, అందరికీ రెక్కలు ఉన్నాయి నీకెందుకు లేవు అంటుంది. దానికి మెలెఫిసెంట్, నాకు రెక్కలు ఉండేవి, చాలా పెద్దవి, అవి నాకు భరోసానిచ్చేవి, అవి ఉంటే నాకు ధైర్యంగా ఉండేది, అవి ఉన్నప్పుడు నేను ఎప్పుడు కింద పడలేదు, కానీ ఎవరో వాటిని దొంగిలించారు అని చెబుతూ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు అరోరా, నేను ఇంకా పెద్ద అయ్యాక నీతో ఉండడానికి ఇక్కడికి వస్తాను, నేను నీతోనే ఈ అడవిలోనే ఉండిపోతాను అంటుంది. దానికి మెలెఫిసెంట్, నువ్వు ఇప్పుడే రావచ్చు కదా అంటుంది. దానికి అరోరా, రేపు నా పుట్టినరోజు, మా ఆంటీస్ని అడిగి నీతో ఉండడానికి ఇక్కడికి వస్తాను అంటుంది. ఆ విషయం వినగానే మెలెఫిసెంట్ చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తెల్లవారితే తన శాపం ఫలిస్తుంది అని. తర్వాత అదే అడవిలో అరోరాకి ఒక కుర్రాడు కనిపిస్తాడు. తన పేరు ఫ్లిప్. తను దారి మర్చిపోయి ఉంటాడు. తను స్టీఫెన్ మహల్కి వెళ్తూ ఉంటాడు. అతను అరోరాని దారి అడుగుతాడు. అలా ఇద్దరు చూస్తూ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళని దూరం నుంచి మెలెఫిసెంట్ తన పక్షి చూస్తూ ఉంటారు. అప్పుడు డివైల్ అంటాడు, మనకి సమాధానం దొరికింది అని. నువ్వు శాపం పెట్టే ముందు చెప్పావుగా నిజంగా ప్రేమించిన వారు తనని కిస్ చేస్తే శాపం పోతుంది అని.
ఈ కుర్రాడే నిజంగా ప్రేమించిన వాడు అవుతాడేమో అంటాడు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మెలఫిసెంట్. తర్వాత అరోరా ఇంటికి వెళ్తుంది. అక్కడ ముగ్గురు లేడీసు ఉంటారు. వాళ్లే చిన్నప్పటి నుంచి అరోరాను చూసుకుంటూ ఉన్నది. వాళ్ళ ముగ్గురు అరోరాని 16 సంవత్సరాలు పూర్తవగానే కింగ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి అరోరా వస్తుంది. వాళ్లతో నేను మెలఫిసెంట్ దగ్గరికి వెళ్తాను అంటుంది అరోరా. అప్పుడే ఒక లేడీ, నేను మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం అంటుంది. అది వినగానే అరోరా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తనకు ఎవరూ లేరు అని చెప్పి వాళ్ళు పెంచి ఉంటారు. తర్వాత వాళ్ళు మెలఫిసెంట్ గురించి మొత్తం చెప్తారు. తను ఒక ఈవిల్ అని, తనే నీకు శాపం పెట్టింది అని, తనే రాజ్యాన్ని మొత్తం నాశనం చేయడానికి కారణమైందని చెప్తారు. అప్పుడే అరోరా అర్థం చేసుకుంటుంది తను మంచిది కాదు అని. వెంటనే అది మెలఫిసెంట్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు చెప్పింది మొత్తం నిజమేనా అని తనని అడుగుతుంది. దానికి మెలఫిసెంట్ అవును నిజమే, జరిగిందే వాళ్ళు చెప్పారు అంటుంది. అది వినగానే అరోరా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను తన తండ్రి స్టీఫెన్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్నను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ స్టీఫెన్ మాత్రం బాధలో ఉంటాడు. ఎందుకంటే తనకి 16 సంవత్సరాలు అయినా ఒక్కరోజు తర్వాత తనను తీసుకురమ్మని ఆ లేడీస్కి చెప్పి ఉంటాడు. కానీ 16 సంవత్సరాలకు ఒక రోజు ముందే అరోరా వచ్చి ఉంటుంది. అప్పుడే స్టీఫెన్ వాళ్ళ సైన్యంతో వెంటనే అరోరాని గదిలో పెట్టండి, ఆ గదిలోకి ఎవరు వెళ్లకుండా తనని కాపాడుతూ ఉండండి అంటాడు. అలా తర్వాత రోజు అరోరా పుట్టినరోజు ఉంటుంది. తను తనను ఉంచిన గదిలో నుంచి వేరే గదిలోకి వెళ్తుంది. అందులోకి వెళ్ళి తను కింద పడిపోతుంది. అలా నిద్రలోకి జారుకుంటుంది. మళ్ళీ మెలకువలోకి రాదు. అప్పుడే ఇక్కడ మెలఫిసెంట్ అరోరా ఇష్టపడిన ఫ్లిప్ అనే కుర్రాన్ని తీసుకొని మహల్కి వస్తూ ఉంటుంది. ఫ్లిప్ కూడా అరోరాని ఫస్ట్ చూపులోనే ఇష్టపడతాడు. ఇక్కడ మహల్లో స్టీఫెన్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఆవిడ తనతో ట్రూ లవ్ చేసిన వాళ్ళు తనని కిస్ చేస్తే తన శాపం పోతుంది అంటుంది. దానికి స్టీఫెన్ నిజమైన ప్రేమనే లేదు అంటాడు. ఎందుకంటే తను నిజమైన ప్రేమని అర్థం చేసుకుని ఉంటే మెలఫిసెంట్ని మోసం చేసి తన రెక్కల్ని నరికేవాడు కాదు. తర్వాత ఇక్కడ మెలఫిసెంట్ ఫ్లిప్ను తీసుకొని అరోరా గదిలోకి వస్తుంది. ఫ్లిప్తో తనని కిస్ చేయమని చెప్తుంది. ఫ్లిప్ తనని కిస్ చేస్తాడు. అయినా అరోరా నిద్ర నుంచి లేవదు. అదంతా చూస్తూ మెలఫిసెంట్ చాలా బాధపడుతుంది. అప్పుడు అరోరాతో నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీకేం కాదు అని చెప్తుంది. నీకు ఏదైనా అయితే నీ నవ్వుని నేను ప్రతిరోజు మిస్ అవుతానని ఏడుస్తూ ఉంటుంది. మెలఫిసెంట్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా తను అరోరా నుదుటిపై కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే వెనక నుంచి అరోరా హాయ్ గాడ్ మదర్ అంటుంది. అరోరాకి శాపం పోతుంది. నిజమైన ప్రేమ ఎక్కడో లేదు, మెలఫిసెంట్కి అరోరాకి మధ్య ఉందే అదే నిజమైన ప్రేమ. అందువల్ల అరోరాకి శాపం పోతుంది. అప్పుడే మెలఫిసెంట్ అరోరాని తనతో పాటు అడవికి తీసుకెళ్ళాలనుకుంటుంది. అలా బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే స్టీఫెన్ మనుషులు వచ్చి తనని ఐరన్ జాలితో పట్టుకుంటారు. ఎందుకంటే చిన్నప్పుడు మెలఫిసెంట్ స్టీఫెన్కి చెప్పి ఉంటుంది తనకి ఐరన్ పడదు అని, ఆ ఐరన్ ఉంటే తన శక్తులు పనిచేయవని చెప్పి ఉంటుంది. అందుకే స్టీఫెన్ మెలఫిసెంట్ని ఐరన్ జాలితో బంధిస్తాడు. చాలా వీక్ అవుతుంది మెలఫిసెంట్. అప్పుడే మెలఫిసెంట్ పక్షి రూపంలో ఉన్న డివల్ని డ్రాగన్గా మారుస్తుంది. ఆ డ్రాగన్ అందరినీ తగలబెట్టి మెలఫిసెంట్ని విడిపిస్తుంది. కానీ మళ్ళీ సైనికులు మెలఫిసెంట్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చుట్టుముడతారు. అప్పుడే స్టీఫెన్ తన ముందుకు వస్తాడు. తను పూర్తిగా ఐరన్ మనిషిలా తన ముందుకు వస్తాడు. అలా మెలఫిసెంట్ని చంపడానికి చూస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ గదిలో ఉన్న అరోరా గోడపై కట్టయి ఉన్న మెలఫిసెంట్ రెక్కల్ని చూస్తుంది. వాటిని బంధించి ఉంటారు. అప్పుడు అరోరా వాటిని విడిపిస్తుంది. అవి వెంటనే మెలఫిసెంట్ దగ్గరికి వచ్చి తనకి ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు మెలఫిసెంట్ చాలా పవర్ఫుల్గా అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతుంది. స్టీఫెన్ని తనతో పాటు గాల్లోకి తీసుకువెళ్తుంది. స్టీఫెన్ని చంపడానికి వెళ్తుంది కానీ చంపలేకపోతుంది. ఎందుకంటే తను స్టీఫెన్ని ప్రేమించింది కాబట్టి. అలా అక్కడ నుంచి స్టీఫెన్ని చంపకుండానే వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ వెనక నుంచి స్టీఫెన్ తనపై దాడి చేస్తాడు. అలా మహల్ పై నుంచి ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడే తన రెక్కల్ని ఉపయోగించి మెలఫిసెంట్ తప్పించుకుంటుంది. స్టీఫెన్ మాత్రం కింద పడి చనిపోతాడు. అలా చెడు అంతమవుతుంది, మంచి గెలుస్తుంది. తర్వాత అడవికి అడ్డంగా మెలఫిసెంట్ కట్టిన వాల్ని తీసేస్తుంది. అలా అడవి మొత్తం మళ్ళీ ఫస్ట్లా అందంగా తయారవుతుంది. అడవిలో ఉన్న వింత జంతువులు అన్నీ హ్యాపీగా ఉంటాయి. అలా అరోరాని ఆ అడవికి మహారాణి చేస్తుంది. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.